ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి సహజమే ప్రేక్షకులు వాళ్ళ కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు హస్త సాముద్రిక సామ్రాట్ అమరావతి సిద్ధాంతి ఆధ్యాత్మికవేత్త మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు వారితో మాట్లాడి మరణ విషయాలు వారి మాటలో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అండి మొదటి ఉత్తరం చూద్దామండి ఈమెయిల్ ద్వారా రమేష్ బాబు రాస్తున్నారు రాహుకాలం పూజలకు శుభప్రదమైనదేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు పూజ అంటే ఏమిటి పరిపూర్ణవంతమైనటువంటి భక్తి తత్వంతో త్రికరణ శుద్ధితో కర్మ విధ్వంసన చేసుకోవటానికి ఆచరించేటువంటి విశిష్టవంతమైన విధి విధానం రాహుకాలంలో ఎక్కువగా చేసేటువంటి పూజలు రాహుగ్రస్త ప్రభావజనిత తత్వం మనకి గ్రహచార రీత్యా రాహువు పట్టి పీడించినప్పుడు అనారోగ్యం మానసిక చింతన దాంపత్యంలో విభేదాభిప్రాయాలు అనుకోని విపత్కర సంఘటనలు జరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జ్యోతిష్య శాస్త్ర రీత్యా వీటి యొక్క ప్రభావం నుంచి రక్షింపజేసుకోవటానికి రాహుకాలము అని చెప్పేసి ఉంటుంది ఆ రాహుకాలంలో యాదేవీం శక్తి రూపేణ సంస్థిత నమస్సస్వై నమస్సస్వై నమస్స స్వై నమో నమ అంటూ ఆ తల్లి దుర్గమ్మను ఆరాధన చేసేటువంటి సాంప్రదాయం ఉంది దుర్గాదేవికి రాహుకాలంలో దేవాలయంలో శక్తితత్వంతో కూడినటువంటి దేవాలయాల వద్దనే నిమ్మకాయను పిండి దాని డొప్పలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించేటువంటి విశిష్టవంతమైన ప్రక్రియ ఉన్నది ఇది ఎవరైతే ఆచరిస్తారో రాహుకాలంలో ఆ వ్యక్తి జీవితంలో రాహుగ్రస్త తత్వరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి రక్షింపచేసుకోవటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సుమాని ఇంటిలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ దీపారాధన చేయరాదు కావాలంటే ఉసిరిక దీపారాధన చేసుకోవచ్చు ఉసిరికాయ అనేటువంటిది సాక్షాత్తు విష్ణుమూర్తికి చాలా ప్రీతివంతం దామోదర ప్రీత్యర్థం అని చెప్పేసి మనం కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడాను ఆచరిస్తాం ఇక్కడ నిమ్మకాయ దీపాలు గనక ఇంట్లో గనక వెలిగించినట్లయితే అష్టదరిద్రములు పట్టి తీరుతాయి తస్మాత్ జాగ్రత్త కేవలం తత్వం కలిగినటువంటి సులేన పాఖినో దేవి పాహి కట్గేన చాంబికే ఘంటాశ్వేనహ పాహి చాపజ్జ నిస్వనేన చూలంతో ఆ తల్లి దుష్ట సంహారం కావిస్తుంది కాబట్టి ఈ వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి దుష్కర్మలను నాశనం చేసేటువంటి అదృష్టకల్పవల్లి దుర్గా 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 అంటేనే చాలు దుర్గతులను మాపేటువంటి ఆ చక్కని శక్తి తత్వం కలిగిన దేవాలయ ప్రాంగణంలోనే ఈ యొక్క నిమ్మకాయలతో కూడిన దీపారాధన ఆచరిస్తాం ఈ రాహు పూజలు ఇవన్నీ కూడాను శాస్త్రరీత్యా చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి అందుకే రాహుకేతు పూజ అని చెప్పేసి శ్రీకాళహస్తిలో నిత్యం కూడాను నిర్వహిస్తూనే ఉన్నారు మరి ఉత్తరం చూద్దాం ఈమెయిల్ ద్వారా లావణ్య రాస్తున్నారు దారిలో నాణాలు దొరికితే ఏం చెయ్యాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరులో ఉంటుంది ఆ తల్లి కరుణ క్రీకంటి చూపు అలా చూస్తేనే చాలు అష్టైశ్వర్య సిద్ధితో మానవుడు తొలతూగుతాడు విధి వ్రాసిన దుర్వ్రాతను కూడా తొలగించేటువంటి శక్తి ఆ చక్కని తల్లికి ఉంది కాబట్టి దారిలో నడుస్తుండగా రూపాయి నాణ్యం దొరికితే మాత్రం దాన్ని పదిలంగా కళ్ళకద్దుకొని ఇంటికి తెచ్చి మీ పూజామందిరంలో ఉంచండి అది లక్ష్మీదేవి యొక్క కరుణ కింద లెక్క అప్పుడు మీరు ఆలోచన సరళి భవిష్యత్ నిర్ణయం చక్కటి రూప కల్పన చేసుకుని విశిష్టవంతమైనటువంటి ధన సంపాదన చేసుకోవడానికి ఈ యొక్క చక్కని తల్లి యొక్క కరుణ ఆ విధంగా మనకు సహకరిస్తుంది అంతేగాని నాణ్యం దొరికింది వామో అరిష్టమేమో దీన్ని తీసుకెళ్ళి ఏట్లో పడైనా లేకపోతే నీటిలో పడైనా లేకపోతే దేవాలయం ఏ దేవాలయం హుండీలో వేయాలి ఇవన్నీ లేనిపోని ఆలోచనలు బజార్లో నడుస్తున్నప్పుడు చింతామణి దొరికింది అనుకోండి దాన్ని తెచ్చుకోక ఏం చేస్తాం చెప్పండి చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి అమృతవరం ఆ చింతామణి అటువంటి లక్షణం కలిగినటువంటి ఈ నాణె ఉందే ఈ నాణ్యాన్ని తెచ్చుకొని గనక మనం పూజామందిరంలో ఉంచే అమ్మ నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తే చాలు ఆ చక్కని తల్లి మనకు ధన సంపాదన మార్గపు ఆలోచనని మన మనసుకు కలిగించి దురదృష్టాన్ని తొలగిస్తుంది కాబట్టి నాణెములు దొరికినతో చక్కగా తెచ్చుకొని ఇంటిలో పదిలపరుచుకునవచ్చును నిధులు నిక్షేపాలు ఇళ్ళు కట్టేటప్పుడు నిధి దొరికింది ఏం చేద్దాం శాసనసిద్ధంగా ఆర్కల్ వాళ్ళకి తెలిస్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు తెలియకుండానే తవ్వుతుంటే నిధి దొరికింది ఆ నిధి దొరికినప్పుడు ఏం చేయాలి ఇదంతా లక్ష్మీదేవి యొక్క కరుణ అని చెప్పేసి దానిలో కొంత భాగం దాన ధర్మాలు చేయాలి అంటే అన్నదానం చేయటము దేవాలయం జీర్ణోద్ధరణకి ఉపయోగించడము ఇలాంటివి చేసి మిగతా సొమ్ము తన లక్ష్మీదేవి అనుగ్రహంగా భావిస్తూ ఉపయోగించుకోవచ్చు తప్పు లేదు ఇక్కడ నాణ్యాలన్నా నిధులన్నా నిక్షేపాలన్నా ఒకటే మరి చూద్దామండి ఈమెయిల్ ద్వారా సాగర్ రాస్తున్నారు ఆలయాల్లో చేయించే అర్చనల్లో గతించిన వారి పేర్లు చెప్పవచ్చా తెలియచేయలు అంటూ రాస్తున్నారు ఆలయాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా గోత్రనామని చెప్తాం బలాని గోత్రోద్భవశ అని చెప్పేసి ఆ గోత్రనామం చెప్పినప్పుడే పితృదేవతలు పైలోకాన్నించి ఆనందపడతారు మహాగోత్రం వాడు వచ్చాడయ్యా ఇవాళ శివుడికి అభిషేకం చేశాడు మా మునిమనవుడు ఎవరో కాదు అని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు అందుచేత చనిపోయిన వారి యొక్క పేర్లు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చదివి అభిషేకాలు చేయించడం కానీ పూజలు నిర్వహించడం కానీ చేయరాదు అయితే కళ్యాణం అప్పుడు మాత్రం కళ్యాణం చేస్తారే అప్పుడు వంశము యొక్క గొప్పతనాన్ని అభివర్ణించేటప్పుడు పితృదేవతల యొక్క గోత్రంతో పాటు వీళ్ళ యొక్క ముత్తాత ఈయన తాత ఈయన తండ్రి ఈయన తండ్రి యొక్క కుమారుడు ఈయన ఇంత గొప్ప వంశం అని మాత్రం చెప్పుకోవచ్చు నిత్యం మీరు దేవాలయాల్ని సందర్శించినప్పుడు మాత్రం పరమపదించిన వారి యొక్క పేరును స్మరించి గోత్రనామాలు చెప్పి పూజలు చేయరాదు ఎప్పుడైతే మీరు మీ గోత్రనామం చెప్పారో ఆ గోత్రోద్భవులంతా కూడాను చక్కగా ఆ యొక్క పూజార్హతను పొందినవారు అవుతారు తెలియకుండానే అందుచేతనే ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు బలాని వారి జ్ఞాపకార్థం అని చెప్పేసి కొంత దానాలు చేస్తూ ఉంటారు ఏది కింద పరిచేటువంటి రాళ్ల దగ్గర నుంచి చెక్కుతారు చనిపోయిన వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం అవన్నీ కూడా అక్కడ ఉంటాయి వచ్చేటువంటి భక్తులు తొక్కుతూ వెళుతూ ఉంటారు అనేక తీర్థక్షేత్రాలు దర్శించి ఉంటారు కదండి మానవులు అలా తొక్కినప్పుడు వారికి మోక్షదాయకమైన ప్రభావం కలుగుతుందని ఆ విధంగా జ్ఞాపకార్థం అని చెప్పేసి కూడా దానాలు చేయవచ్చు కానీ గుళ్ళో మాత్రం వాళ్ళ గోత్రం చెప్పి చనిపోయిన ఆయన పేరు చెబుతున్నానండి చెయ్యండి అంటే కుదరదు శాస్త్రం ఒప్పుకోదు ఇది అసలు సుశలైన ముఖ్య విషయం అండి ఈమెయిల్ ద్వారా కిరణ్ రాస్తున్నారు శివ ప్రదోష వ్రతం అంటే ఏంటి శివ తెలియచేయగలరా భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మన శివమేవ నిరంతరం ప్రదోషవేళ శివార్చన చేయటం జన్మరాహిత్యానికి నిదర్శనం ప్రతి నెలా కూడాను ప్రదోష పూజ చేసుకోవచ్చు పదిహేను రోజులకు ఒక్కసారి కూడాను ప్రదోష పూజ చేసుకోవచ్చు సంవత్సరంలో మహాశివరాత్రి మహాప్రదోష పూజగా మనం అభివర్ణిస్తాం నెలా కూడాను శివరాత్రి అని చెప్పేసి అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి రాత్రిపూట ఘడియలు గనక ఉన్నట్లయితే సాయం సంధ్యా సమయంలో శివార్చన చేయటం మాస శివరాత్రి ప్రదోష పూజ అవుతుంది నిష్ఠగా ఎవరైతే ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారో ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాగణాక్ష వీక్షణాన్ని పార్వతీదేవితో కూడి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి శాస్త్రం అందుచేత ప్రతినిత్యం కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రదోష సమయంలో ఒక్కసారిగా మనస్ఫూర్తిగా అరహర మహాదేవ శంకరా అని చెప్పేసి అనుకున్న కైలాసవాసుడు ఆనంద తాండము ఆడుతూ ఉంటాడు పార్వతితో కూడి విష్ణుమూర్తి బ్రహ్మ సకల ముక్కోటి దేవతలు కూడాను సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు చక్కగా తాళం వేస్తూ ఉంటే విష్ణుమూర్తి మధ్యలో వాయిస్తూ ఉంటే ఆనంద నాట్య తాండవం వాడుతూ ఉంటాడు పరమేశ్వరుడు ప్రతినిత్యం కూడాను సాయం సంచా సమయంలో ఆ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కనుక ప్రతినిత్యం కనుక ఆరు గంటల సమయంలో ఎన్ని పనులున్నప్పటికీ అరహర మహాదేవ శంభూశంకర అంటే నాట్యమాడేటువంటి పరమశివుడు కూడా నా భక్తుడు పిలుస్తున్నాడు పార్వతి మంచిది నాయన అని ఆశీర్వదిస్తాడుట ఇదే ప్రదోష పూజలు దాగిన పరమార్థ లక్షణం అందుకే ప్రదోషవేళ శివార్చన చేయటం జన్మసుకృత పుణ్యంగా మనకు శాస్త్రాలు అభివర్ణించాయి అన్నమాట మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి ఈమెయిల్ ద్వారా హిరణ్మయి రాస్తున్నారు సుమంగళి స్త్రీలు మెటల్ ఎందుకు ధరిస్తారు రాస్తున్నారు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో సుమంగళి అనగానే కట్టు బొట్టు గుడ్డ చక్కటి అలంకరణ ఇవన్నీ కూడాను మనకు శాస్త్రాల్లో చెప్పారు పంచమాంగళ్యములలో విశిష్ట స్థానాన్ని పొందింది మెట్టెలు మెట్టెలు ఎందుచేత ధరించాలి అన్నప్పుడు శాస్త్రీయత దృష్ట్యా ఆలోచన చేసినప్పుడు వంశము నిలపటానికి ఈ మెట్టెలు సహకరిస్తాయి అది సైంటిఫిక్ రీజన్ మెట్టెలు గనక ఉండి తాను మెచ్చిన స్వర్గంలో దంపతులు ఇరువురు కూడాను ఆనంద తత్వాన్ని అనుభవించినప్పుడు ఆ దివ్యవంతమైన పరమేశ్వరానుగ్రహంలో సిద్ధింప సిద్ధింపచేసుకోవటానికి ఈ మెట్టెలు సైంటిఫిక్ రీజన్ ద్వారా ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ ద్వారా గర్భకుహరాన్ని చక్కగా అనుసంధానం చేసేటువంటి విశిష్ట తత్వం అందుకే ఆడవాళ్ళు తప్పనిసరిగా మెట్టెలు పెట్టుకోవాలి ముక్కు బుడక తప్పనిసరిగా వివాహం అయినటువంటి ప్రతి గృహిణి ధరించాలి అన్నారు కారణం రెండు ముక్కుల్లోని గాలి తన భర్త పైన పడకూడదు ఒక ముక్కులోని గాలి పడినట్లయితేనే హాయిగా సంసార సౌఖ్యంతో పాటు ఆయుష్ కూడా పెరుగుతుంది సుమా భర్తకు అని చెప్పేసి శాస్త్రాలు వక్క కాణిస్తున్నాయి ఈ సనాతన సంప్రదాయాన్ని మరిచిపోయి గాజులు వేసుకోకుండా మెట్టెలు పెట్టుకోకుండా బొట్టు లేకుండా జుట్టు విరబోసుకొని ఇలాంటి అనాగరికపు లక్షణాలతో వ్యవహరిస్తూ ఉన్నటువంటి లక్షణం నిజంగా శోచనీయం దీనివల్ల అనర్థాలు దపరిస్తున్నాయి కాబట్టే ఈ అనర్థాలన్నింటినీ తొలగించుకోవటానికే మన భారతీయ సనాతన సంస్కృతి స్త్రీ మాతృమూర్తి ఈ విధంగా ఉండాలి సుమా అని చెప్పేసి ఆ స్త్రీమూర్తిని గౌరవించేటువంటి విధి విధానంలో ఇవన్నీ కూడాను ఆచార రీత్యానే కాదు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితానికి సత్ సంతానం కలగటానికి కూడా ఇవి తార్కాణంగా ఉన్నాయి గాజులు వేసుకోవటం మర్చిపోవటం ఎంత అనాగరికత గాజులు గనక ధరిస్తే స్త్రీ ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ చక్కగా పనిచేసి నడువు రాదండి ఇప్పుడేం ఫ్యాషన్ అండి గాజులు తీసిపారేస్తున్నారు ఎంత ఘోరం చెప్పండి గాజులు గలగలమంటుంటే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది తెలుసా అంత అద్భుతవంతమైనటువంటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతి అందుకే మహిళలందరూ మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగిన అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని అవగాహన చేసుకొని మరలా మనం చక్కగా ఆచరించి ధన్యులమవుదామా మరి మరో ఉత్తరం ఈమెయిల్ ద్వారా జగదీష్ రాస్తున్నారు సర్పదోషం ఉంటుందా వివరించండి అంటూ రాస్తున్నారు సర్పదోషం అనేటువంటిది జాతక చక్రరీత్యా వ్యక్తి పుట్టినప్పుడు ఆ యొక్క లగ్న బలాన్ని బట్టి ఆచరించేటువంటి విధి ఉంటాయి అంతేకాకుండా వంశపారంపర్య రీత్యా ఆ వంశంలో ఏదైనా పొలానికి వెళుతున్నప్పుడు నాగుపాము సూర్యభగవానికి ఉదయం పూట సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నప్పుడు తెలియకుండా కంటబడ్డది అనుకోండి ఆ పాము వెంటనే ఈ వ్యక్తి చూశాడు కదా అని చెప్పేసి తలను నాలుక నేలకు వేసి బాదుకొని మరణిస్తుంది అది మహాసర్పదోషం కర్కోటక దోషం అది వంశ వంశానికి కూడాను పట్టి పీడిస్తుంది అలాగే రెండు జంట నాగులు కలిసి ఆనందతత్వంలో విహరిస్తున్నప్పుడు వాటిని చూసి చంపినట్లయితే మహా కాలసర్పదోషం పట్టితీరుతుంది వంశానికి ఇటువంటి సర్పదోషాలు తెలిసి తెలియక చేసినప్పుడు ఈ దోష నివృత్తి కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన అనేటువంటిది మనకు పరమేశ్వరుడు ప్రసాదించాడు అందుకే కర్కోటక కాల సర్పదోషం సర్పదోషం అని చెప్పేసి ఉన్నటువంటి వాళ్ళు బెంగుళూరు దగ్గర ఉన్నటువంటి కొక్కే అనేటువంటి సుబ్రహ్మణ్యక్షేత్రాన్ని దర్శించి సర్ప సూక్తం అని చెప్పేసి ఉంటుంది చక్కగా నిర్వహించి పూజలు జరుపుకొని వచ్చినట్లయితే వంశ పారంపర్యరీత్యా సంభవించేటువంటి కాల సర్పదోషాలు కర్కోటక కాల సర్పదోషాలు ఇత్యాది సర్పదోషాలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం సర్పదోషం వల్ల ఏం జరుగుతుంది వంశము ఉద్ధరించబడదు సంతానం ఆలస్యంగా కలగడానికి ఆస్కారం ఉంది అందుకే జంట నాగుల ప్రతిమను తప్పనిసరిగా ప్రతిష్ట చేసేటువంటి విధి విధానం కూడా ఉంది సంతానం కలగనటువంటి వారికి వారికి జన్మాంతర రీత్యా సర్పదోషం ఉన్నట్టు లెక్క అన్నమాట నాగు పడిగా ఇంటిలో ఉంచుకొని నిత్యం కూడాను చిన్నదే మరి పెద్దది పెట్టకూడదు ఇంట్లో ఎప్పుడూ కూడా బొటను వేలంత సైజు పెట్టాలి ఇచ్చా కూడా అలా బొటను వేలంత సైజు ఉన్నటువంటి నాగ పడిగను నిత్యం కనుక ఆరాధన చేసినట్టయితే సర్పదోషాలు కూడాను తొలగిపోతాయి ఓం సాం శరవణ భవ అనే మంత్రం సర్వే సర్వత్రా శుభదాయకంగా ఉంటుంది సర్పదోషరీత్య సర్పదోషం అనేది తప్పనిసరిగా మనిషిని పట్టి పీడిస్తుంది ఈ విషయంలో నిష్ణాతులైనటువంటి పండితుల యొక్క అభిప్రాయాన్ని కనుక్కొని దానికి నివారణ ఉపాయాలు గనక ఆచరించినట్లయితే ఆ దోషాన్నించి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది సుమ చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు సర్వే వీక్షించారు కదండి ఇది మన ధర్మ సందేహాలు కార్యక్రమం మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఇమెయిల్ రాసి పంపించండి మా చిరునామా ధర్మ సందేహాలు భక్తి టీవీ